హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ స్పోర్ట్స్. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈ మ్యాచ్ సౌండ్ విన్న తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మ్యాచ్ అనేది అన్నిటికన్నా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిన విషయం. అలాంటిది ఇండియా వాళ్ళ మొదటి మ్యాచ్ వరల్డ్ కప్ ప్రారంభించేది పాకిస్తాన్తో అని తెలిసంగానే ఇండియా అభిమానులు అందరూ కూడా ఒక రెట్టింపు ఉత్సాహంతో ఎదురు చూస్తుంటారు, సేమ్ పాకిస్తాన్ ఫ్యాన్స్తో కూడా. సరే, ఈ సూపర్ 12 ఫేజ్లో ఇండియా మొదటి మ్యాచ్ ఆడబోతోంది అండ్ ఇలాంటి తరుణంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మొత్తం అంతా రంగం సిద్ధమై ఉంది. అండ్ వీళ్ళిద్దరి మధ్య చరిత్ర చూసుకుంటే వరల్డ్ కప్స్లో పాకిస్తాన్ ఇప్పటిదాకా ఇండియాని ఓడించిన తరుణమే లేదు. సో పాకిస్తాన్కి ఆ మోక వస్తుందా అని పాకిస్తాన్ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తుంది. T20 వరల్డ్ కప్స్ అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఫస్ట్ వీళ్ళిద్దరి మధ్య జరిగిన మ్యాచ్ ఒక బౌలౌట్, ఆ బౌలౌట్లో ఇండియా గెలవడం చూసాం. ఆ తర్వాత ఫైనల్లో అదే ఇయర్లో ఇండియా గెలవడం చూసాం. 2012లో ఇండియా గెలవడం చూసాం. సో ఎక్కడ చూసుకున్నా ఏం చేసుకున్నా కూడా ఇండియా పాకిస్తాన్ మీద విజయం సాధిస్తూనే వచ్చింది. సో అలాంటిది పాకిస్తాన్ బ్రేక్ చేస్తుందా అనే ఆశలతో పాకిస్తాన్ ఫ్యాన్స్ అందరు ఉన్నారు. అది జరగకపోవచ్చు, జరగదు అన్నట్టు ఇండియన్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. హిస్టరీ పక్కన పెడదాం, ఇప్పుడున్న మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. ఏం జరుగుతుంది ఈ మ్యాచ్లో, ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్లో ఇంటర్నేషనల్ T20 యావరేజ్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 144. ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగింది అక్కడ 65తో జరిగాయి. 34 సార్లు టీమ్ బ్యాటింగ్ ఫస్ట్ గెలిస్తే 26 సార్లు టీం బ్యాటింగ్ సెకండ్ గెలిచింది. ఒకటి ఐ థింక్ టై అయినట్టుంది. సో ట్రెడిషనల్గా కొంచెం ఫస్ట్ బ్యాటింగ్ ఉంటే బెటర్ కదా అని ఆలోచించుకునే స్క్వాడే, కానీ అవి ఎప్పుడు జరిగాయి అనే దాని కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ టెంపరేచర్స్ అరౌండ్ 31-36 దగ్గర ఉంటుంది, హ్యూమిడిటీ కూడా బాగానే ఉంది ఇవాళ, అండ్ విండ్ కూడా బ్లో అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. పిచ్ ట్రూ టు ది సర్ఫేస్ ఉంటుంది అండ్ ఎక్కువ చేంజ్ కాదని చెప్తున్నారు. ఇలాంటి తరుణంలో డ్యూ కనుక తక్కువగా పడిందంటే టీమ్ బ్యాటింగ్ ఫస్ట్కి అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ ఇందులో నేను ఒకటి చెప్పింది ఏంటి, డ్యూ పడినా పడకపోయినా కూడా పిచ్ కనుక ట్రూగా ఉంది, దాని సర్ఫేస్కి ఎటువంటి చేంజెస్ జరగట్లేదు అంటే T20లో ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఫార్ములా, టీమిండియా కానివ్వండి ఎవరికైనా కానివ్వండి విన్ టాస్ చేస్ ఫస్ట్. సో అది యాక్చువల్గా ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇక్కడ ఉపయోగించుకోవచ్చు. సో ఇఫ్ దాట్ హ్యాపెన్స్, ఒకవేళ కనుక ఇండియా చేజే చేస్తుంది అంటే ఇండియా విల్ బి అడ్వాంటేజ్ పొజిషన్. పాకిస్తాన్ చేజ్ చేస్తుంది అంటే పాకిస్తాన్ విల్ హ్యావ్ టు డూ అ లిటిల్ బిట్ ఎక్స్ట్రా. ఎందుకు, ఇండియన్ టీం ఒకసారి చూసుకోండి, పాకిస్తాన్ టీం ఒకసారి చూసుకోండి. జస్ట్ బౌలింగ్ కంపేర్ చేద్దాం, షాహీన్ అఫ్రీది, హసన్ అలీ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ దగ్గర. సరే, స్లోవర్ బౌలర్స్ వాళ్ళందరూ శ్రీమాధవ సింహ వీళ్ళందరూ లైన్లోకి వస్తారు ఇండియాకి. ఇప్పుడు ఏ బౌలర్ని తీసుకున్నా కూడా ఎక్స్పీరియన్స్లోనూ అలాగే పదునులోనూ అలాగే యుక్తిలోనూ పాకిస్తాన్ కన్నా కొంచెం బెటర్గా ఉన్నారు. పాకిస్తాన్ దగ్గర ఆ కిల్లర్ ఇన్స్టింక్ట్ ఉన్న బౌలర్స్ ఉన్నారు, బాగా పర్ఫామ్ చేయగలిగే బౌలర్స్ ఉన్నారు, మంచి పేస్ హిట్ చేయగలిగే, హిస్టారికల్గా చరిత్ర చూసుకుంటే కనుక పాకిస్తాన్ దగ్గర నుంచి మంచి మంచి ఫాస్ట్ బౌలర్స్ వచ్చారు. కానీ ఇప్పుడున్న ఇండియన్స్ కూడా ఆ ఫాస్ట్ బౌలర్స్ మ్యాచ్ అవుతారంటే క్వశ్చన్ మార్క్గానే కనిపిస్తుంది. వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ విభాగంలో చూసుకుంటే కనుక హఫీజ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు ఎక్స్పీరియన్స్ పరంగా, బాబర్ ఆజమ్ మంచి ఫామ్లో ఉన్నాడు, ఫక్కర్ జమాన్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర వెటరన్ ప్లేయర్ కూడా ఒకడున్నాడు. సో ఇలా ఈ ప్లేయర్లందరూ కనిపిస్తున్న సమిష్టి కృషి అనేది అవసరం ఇండియాని ఓడగొట్టాలంటే. ఒక ప్లేయర్ మీద జరగదు, చాలామంది బ్యాటిల్ బిట్వీన్ బాబర్ ఆజమ్ అండ్ ఇండియన్ పాకిస్తాన్ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ అది సరిపోదు. ఉత్త బాబర్ ఆజమ్ వల్లే అవ్వదు, మిగతా కాంట్రిబ్యూషన్స్ కూడా కావాలి. వాళ్ళ బౌలింగ్ యూనిట్ నుంచి అద్భుతమైన పర్ఫార్మెన్స్ రావాలి. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో సరే ఎంత బ్యాట్స్మెన్ బాగాడి 300 కొట్టినా ఇక్కడ బౌలర్స్ చాలా అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఇర్ఫాన్ లాంటి బౌలర్స్ అప్పుడు ఇర్ఫాన్ ఖాన్ లాంటి బౌలర్స్ వచ్చి వికెట్లు తీయడం, హసన్ అలీ వచ్చి వికెట్లు తీయడం వల్లే ఆ మ్యాచ్ పాకిస్తాన్ గెలవగలిగింది. సో పాకిస్తాన్ బౌలింగ్ వర్సెస్ ఇండియన్ బ్యాటింగ్ అనేది ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ మ్యాచ్ యొక్క మూలమైన కాన్ఫ్లిక్ట్. సో ఇండియా బ్యాటింగ్లో ఎవరెవరు ఫామ్లో ఉన్నారు, కేఎల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు, కేఎల్ తర్వాత ఇషాన్ కిషన్ బాగా ఆడుతాడు ఈ మ్యాచ్లో, ఆడతాడు ఆడాడు డౌట్ఫుల్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా కొంచెం మంచి ఇన్నింగ్స్ ఆడే అవకాశాలు కనిపించాయి, అండ్ దాని హార్దిక్ పాండే ఆడతాడు ఆడ్డా తన మీద కూడా డౌట్ఫుల్. రోహిత్ శర్మ బాగానే ఆడతాడు, విరాట్ కోహ్లీ బాగానే ఆడతాడు నమ్మకంతో ఇండియన్ ఫ్యాన్స్ అందరూ ఉన్నారు. సో రోహిత్ శర్మ ఒక మంచి అవుటింగ్ అయితే కనిపించింది రోహిత్ శర్మకి. విరాట్ కోహ్లీ ఇంకా వార్మప్లో అంత బాగా ఆడకపోయినా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో 50 కొట్టిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి దేర్ హోపింగ్ విరాట్ కోహ్లీ విల్ కమ్ అవుట్ గుడ్ అని. సో ఇండియన్ టీం ఎలా ఉండబోతుంది, ఇండియన్ టీం 5 బౌలర్స్ వెళ్ళబోతున్నారు అండ్ హార్దిక్ పాండ్యాకి అవకాశం ఇవ్వబోతున్నారు మోస్ట్ ప్రాబ్లీ. సో అదే జరిగిందంటే హార్దిక్ పాండ్యా నెంబర్ 6, కేఎల్ రోహిత్ శర్మ 1 & 2, విరాట్ నెంబర్ 3, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, 7లో రవీంద్ర జడేజా, అండ్ ఇప్పుడు 4 బౌలర్స్ని ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి. షామీ బాగా చేశాడు వార్మప్లో, సో షామీ వస్తాడు. బుమ్రా ఎడిదిరిగి ఉంటాడు, సో బుమ్రా ఉన్నాడు. నెంబర్ 10లో బుమ్రా ఉన్నాడు, నెంబర్ 9లో షామీ ఉన్నాడు. నవ్ ద క్వశ్చన్ ఇస్ వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్. ఇక్కడ
రాహుల్ చార్ని తీసుకుంటే అక్కడ ఎవరెవరు ఉన్నారు, బ్యాటర్స్ ఎవరెవరు ఉన్నారు అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి రైట్ హ్యాండర్స్కి, బాబర్ లాంటి వాళ్ళకి, మిగతా ప్లేయర్స్ అందరికీ అక్కడ కనిపిస్తుంది ఆ బాల్ టేకింగ్ అవే ఫ్రమ్ ది స్పిన్నర్స్. అది రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. అది ఇంకా కొంచెం పదునైన బౌలర్ కావాలి అనుకుంటే కనుక యూ కెన్ జస్ట్ డెఫినెట్లీ గెట్ ఇన్ వరుణ్ చక్రవర్తి. సో బహుశా రాహుల్ చార్ ఆడిన తీరు వామప్లో చూసుకుంటే కనుక అంత ఓకే, ఇప్పుడు వరుణ్ని తీసుకొని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఇండియా అనుకుంటుంది కాబట్టి వరుణ్ అండ్ నెంబర్ 11. నా నెంబర్ 8లో ఎవరు? నెంబర్ 8లో యూ నీడ్ ఎ పర్సన్ హూజ్ ఇన్ గుడ్ ఫామ్, అట్ ద సేమ్ టైం కొంచెం ఏం చేసినా కూడా కరెక్ట్ అవుతుంది అన్న ఫ్లోలో ఉండే ప్లేయర్ కావాలి షాదుల్ ఠాకూర్. సో నా దృష్టిలో నా 11 కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, షార్దుల్ ఠాకూర్, షామి, బుమ్రా అండ్ అలాగే వరుణ్ చక్రవర్తి. ఎక్స్పీరియన్స్కి వెళ్ళి అశ్విని తీసుకున్నాం కదా అనే ఆలోచన కూడా ఉండొచ్చు, ఎందుకంటే 3 ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, 2 స్పిన్నర్స్ ఉన్నారు, హెల్ప్ అయ్యే అవకాశం ఉందనే ఆలోచన ఉండొచ్చు. కానీ వరుణ్, అశ్విన్, చహర్, వరుణ్ విల్ విన్ ద రేస్ అనేది నా ఫీలింగ్. ఇద్దరు పేసర్స్తోనే వెళ్దాం, హార్దిక్ పాండ్యా రెండు ఓవర్లు వేయగలిగితే ఇంకొక స్పిన్నర్ మనకు అవకాశం ఉంటుంది కదా అని ఆలోచిస్తే కనుక అశ్విన్ ఆర్ రాహుల్ చార్మా ఇట్ కమ్ ఇన్, దాని పాసిబిలిటీ కొంచెం తక్కువే. అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ప్లేయర్స్కి ఉన్న మేజర్ హర్డిల్స్ ఏంటి? బుమ్రాన్ ఎలా దాటారని చెప్పేసి వాళ్ళు ఓపెనర్స్ డిసైడ్ కావాలి. మీద వాళ్ళ దగ్గర మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే కనిపిస్తోంది, ఫకర్ జమా లాంటి ప్లేయర్స్ ఉన్నారు, బాబర్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి, షాదాబ్ లాంటి ప్లేయర్స్ ఉన్నారు, ఎలా ముందుకెళ్ళాలి ఏంటి. హఫీజ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అవుతాడు, ఎక్స్పీరియన్స్ ప్లేయర్, వయసు ఎక్కువ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాతో ఆడాలంటే. సో తను ఒక పాయింట్ ప్రూవ్ చేయాలని అనుకుంటుంటాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్స్ ఒక ఎక్స్పీరియన్స్ అవసరం. బుమ్రాన్ ఎలా దాటాలి, వరుణ్ ఎలా దాటాలి అనే దాని మీద వాళ్ళు ఫోకస్ ఉంటుంది. బౌలింగ్ లైనప్లో చూసుకుంటే కేఎల్ రాహుల్ని కట్టడి చేయాలి, ఎందుకంటే ద ప్లాన్ ఆఫ్ ఇండియా ఇస్ వెరీ సింపుల్. కేఎల్ అటాక్ చేస్తాడు, రోహిత్ శర్మ నిలదొక్కుంటాడు, రోహిత్ శర్మ నిలదొక్కున్న తర్వాత రోహిత్ శర్మ అదరగొడతాడు, ఇది ప్లాన్. రోహిత్ శర్మ అదరగొడుతున్న టైంలో విరాట్ కోహ్లీ వచ్చి కుమేస్తాడు. ఈ ప్లాన్లో వెళ్ళి ఉంటే ఆ తర్వాత పంత్, హార్దిక్ పాండ్యా వెళ్ళి వచ్చి ఫినిష్ చేద్దామని ఆలోచనలో ఉంటారు. సో అది జరగకుండా ఉండాలంటే కేఎల్ని ఫస్ట్ కట్టడి చేయాలి, ఆ తర్వాత రోహిత్ని విరాట్ని అదుపులోకి తీసుకోవచ్చు. ఆస్కింగ్ గ్రేట్ ఒకటి ఇండియా చేసి చేస్తుందంటే, ఇండియా చేసి చేయకుండా టార్గెట్ సెట్ చేస్తుంది, కేఎల్ రాహుల్ వికెట్ పడిందంటే పాకిస్తాన్కు ఆల్రెడీ అడ్వాంటేజ్ ఉంది. సో కేఎల్ వికెట్ అనేది చాలా కీలకంగా మారబోతాం, ఇక్కడ కేఎల్ వికెట్, అక్కడ బాబర్ ఆజం వికెట్. సో ఈ 2 వికెట్లు ఇలాగే కీలకంగా మారబోతున్నాయి కాబట్టి వీళ్ళు మిగతా బౌలర్స్ని ఎలా ఫేస్ చేస్తారు అనేది ఒక బిగ్ ఛాలెంజ్. సో ఇండివిజువల్ మ్యాచ్అప్ చూసుకుంటే ఒకళ్ళు బాబర్ ఆజం ఆడుతున్నాడు, బాబర్ ఆజం వర్సెస్ బుమ్రా, వాళ్ళ కేఎల్ రాహుల్ ఆడుతున్నాడు, కేఎల్ రాహుల్ వర్సెస్ అఫ్రీది. అండ్ అలాగే మధ్యలో విరాట్ కోహ్లీ ఆడడానికి వచ్చాడంటే కనుక హసన్ అలీ వర్సెస్ విరాట్ కోహ్లీ, ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బ్యాటిల్లా కనిపిస్తుంది. అండ్ అలాగే స్పిన్నర్స్ని ఆడాలి, స్పిన్నర్స్ని ఎదుర్కోవాలి అనే ఆలోచన ఉన్నా కూడా మీరు డే అండ్ నైటర్ మ్యాచ్ కాబట్టి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ ద డే ఆడుతున్నారు కాబట్టి స్పిన్ ఇంపాక్ట్ అనేది ఫాస్ట్ బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే తక్కువగానే ఉంటుందని నా ఒక ఫీలింగ్, అన్లెస్ ఒక స్పిన్నర్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇస్తే తప్ప. సో ఓవరాల్గా చూసుకుంటే మీరు టీమ్ బ్యాటింగ్ ఆర్డర్లో చూసుకుంటే మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇండియా దగ్గర ఉంది, బౌలింగ్లో చూసుకుంటే కనుక ఫాము, పదును, ఇక్కడ ఆడిన అనుభవం ఇండియాకి ఎక్కువగా ఉంది. అనుభవం ఇక్కడ ఆడిన అనుభవం అంటే పాకిస్తాన్ వాళ్ళు అక్కడ ఆడుతున్నారు, పాకిస్తాన్ క్రికెట్ అంతా కూడా దుబాయ్లో జరుగుతుంది, సో వాళ్ళకి అనుభవం. సో అనుభవం అనే ఫ్యాక్టర్ నెగోషియేట్, కానీ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, లేదా ఇందాక నేను చెప్పినట్టుగానే ఫామ్ కానివ్వండి, అవి ఇండియా వైపు ఉన్నాయి, అవి ఇండియా వైపు ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్ నిజంగా ఇండియాని నిలవరచాలి అంటే కనుక చాలా సర్ప్రైజ్ పుల్ చేయాలి. ఆ సర్ప్రైజ్ పుల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా లేరా అనేది క్వశ్చన్ మార్క్. బట్ ఇండియా పాజిటివ్ నోట్లో క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నా లేదా అనే దాని మీద క్వశ్చన్ మార్క్ అది ఒక హోప్ ఉంది. ఎందుకు? మీరు వాళ్ళ పూల్ టేబుల్లో చూడండి, వాళ్ళు ఈజీగా బీట్ చేసే స్క్వాడ్స్ అన్నీ ఉన్నాయి. నిజంగా T20లో అందరికన్నా కూడా ఇండియాకి హెడ్ టు హెడ్ రికార్డ్ ఎక్కువ ఉంది ఎక్సెప్ట్ విత్ న్యూజిలాండ్. వాళ్ళతో కూడా సమం చేసే ప్రయత్నం చేశారు, ఎందుకంటే మన మ్యాచ్లో 5-0 గెలిచారు కాబట్టి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఒక న్యూజిలాండ్ మ్యాచ్ ఇంకెవరు కూడా అంతగా ట్రబుల్ చేయలేదు ఇండియా. సో అలా ఆ నేపథ్యంలో ఇండియాకి ఈ ఎన్కౌంటర్ అనేది చాలా చాలా ముఖ్యంగా మారబోతుంది. అండ్ స్టార్టింగ్ నాకౌట్ పంచ్ అదిరిపోయిందంటే కనుక ఎప్పటికైనా కూడా జర్నీ బాగుంటుంది. అండ్ 2007లో ఇండియా యాక్చువల్గా స్కాట్లాండ్తో ఆడాలి వాళ్ళు మొదటి మ్యాచ్, కానీ ఆ మ్యాచ్ రద్దయింది, ఆ మ్యాచ్ వర్షం పడింది, ఆ మ్యాచ్ రద్దయింది. దానివల్ల ఏమైంది, ఇక్కడ ఇండియా పాకిస్తాన్తో ఆడాల్సిన అవసరం కనిపించింది. పాకిస్తాన్తో ఆడినప్పుడు ఆ మ్యాచ్ టై అయింది, కానీ బౌల్అవుట్లో ఇండియా గెలిచింది కాబట్టి వాళ్ళకి ఆ 2 పాయింట్స్ రావడం మొదలుపెట్టాయి. ఆ 2 పాయింట్స్ వచ్చాయి కాబట్టి వాళ్ళు కూడా ముందుకెళ్ళారు. సో ఇలాంటి ఈ నేపథ్యంలో మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక డెఫినెట్లీ మళ్ళీ అలాంటి ఒక మెమరీజే రావాలి. 14 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ ఇండియా కప్ గెలవడానికి ఆది మెట్టు పాకిస్తానే అవ్వాలి, అయ్యింది, దాన్ని దాటాలి అని చెప్పేసి, దాన్ని ఎక్కాలి అని చెప్పేసి ఇండియా కోరుకుంటూ ఉంటుంది. కీ ప్లేయర్స్ ఇందాక ఆల్రెడీ చెప్పారు, కేఎల్ రాహుల్ అండ్ బాబర్ ఆజం. లెట్స్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ లైవ్లో ఈ 11 అని కూడా మనం మాట్లాడుకుందాం స్టేట్మెంట్. నార్మల్ వరల్డ్ కప్లో చూసుకుంటే 99లో ఏం జరిగిందో మనందరికీ తెలుసు, కానీ T20లో 2012లో ఒకసారి మాత్రమే ఆడడం,
అండ్ అందులో ఆస్ట్రేలియా సునాయాసంగా గెలవడం చూసాం. ఆ తర్వాత మళ్ళీ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా T20 వరల్డ్ కప్లో పెద్దగా ఆడింది లేదు. ఆస్ట్రేలియాకి T20 వరల్డ్ కప్ అంతగా అచ్చిరాలేదు, సౌత్ ఆఫ్రికాకి T20 వరల్డ్ కప్ అచ్చిరాలేదు. సో ఇలాంటి సందర్భంలో ఇక్కడ